హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుంకార నరేష్ గారు. వారితో మాట్లాడదాం సార్. హలో సార్. నమస్తే సార్. రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటారు. అయితే రీసెంట్గా తన పైన ఒక కేసు కూడా ఫైల్ అయిందని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో ఆల్రెడీ తను కోర్టులో పిటిషన్ కూడా పెట్టుకున్నారు తను ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి. సో తినని ఎలా చూడొచ్చు అకార్డింగ్ టు కోర్ట్ సెక్షన్స్? ముందు బెయిల్కి పెట్టుకోలేదు రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన ఏం చేశారు అని అంటే కనుక, అదే మీరు చెప్పినట్టే వివాదాస్పదుడు, సినిమా ఆఫర్స్ లేవు కాబట్టి ఏదో ఒక వివాదం చేసి ప్రజల్లో ఉండాలి అని చెప్పి ఆ విషయం ఆయన కూడా ప్రత్యక్షంగా చేశారు. ప్రజలకు కూడా పని పాట లేదు కాబట్టి, వాళ్ళకి పనికొచ్చే విషయాల మీద శ్రద్ధ ఉండదు కాబట్టి, పనికి మాలిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది కాబట్టి రామ్ గోపాల్ వర్మ కానీ లేదు అంటే కనుక కస్తూరి లాంటి వాళ్ళు ఇట్లాంటి చేసే పనికి మాలిన ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఆబ్వియస్లు ప్రజలు అలా ఉన్నప్పుడు వీళ్ళు చేయడంలో కూడా తప్పు లేదు, ఎందుకంటే కనుక వాళ్ళు చేస్తూ ఉంటారు. కాకపోతే ఇద్దరు సైడ్ నుంచి తప్పు లేనప్పుడు చట్టం అయితే కనుక ఖాళీకి కూర్చోదు కదమ్మ, కళ్ళు మూసుకుని తన పని తను చేసుకుంటూ పోతా ఉంటుంది కదా. అందులో భాగంగానే గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల మీద మార్ఫింగ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేసినందుకు, వాటిని సర్క్యులేట్ చేసినందుకు ప్రకాశం జిల్లాకు సంబంధించిన మధ్యపాడు పోలీసు వాళ్ళు రామ్ గోపాల వర్మ గారి మీద ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ గారు క్వాష్ పిటిషన్ అనేది వేయడం జరిగింది. క్వాష్ పిటిషన్ అంటే ఏంటి అంటే కనుక, నా మీద నమోదైన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని మీరు కొట్టివేయండి అని చెప్పి ఆయన వేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ కేసు ఈ రోజు విచారణకు రావడం జరిగింది. విచారణలో భాగంగా ఆయనకి హైకోర్టు వారు ఎటువంటి రిలీఫ్ కూడా ఇవ్వలేదు. ఎందుకు అని అంటే కనుక, మీకు దీనికి సంబంధించి అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఎటువంటి భయం ఉన్నా లేదు అని అంటే కనుక, మీరు విచారణకి రావటానికి మరికొద్ది సమయం పోలీసు వాళ్ళని ఇవ్వాల్సిందిగా మీరు ఆదేశించండి అని చెప్పి మమ్మల్ని అడిగినా కూడా అదంతా కూడా పోలీసు వాళ్ళ యొక్క విచక్షణాధికారం కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి మీకు ఏమన్నా భయం ఉంది అని అంటే కనుక మీరు బెయిల్ వేసుకోండి, యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోండి. అంతే తప్ప క్వాష్ చేసి ఇది కొట్టేయండి అని అంటే కనుక అది ఇన్వెస్టిగేషన్ జరగాలి. సో విచారణ జరగకుండా నిజ నిజాలు నిర్ధారించే పరిస్థితుల్లో ఈ కేసు లేదు కాబట్టి మేము దీంట్లో ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వట్లేదు అని చెప్పి జడ్జి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరికొంత సమయం కావాలి నాకు ఎందు గురించి అని అంటే కనుక, పోలీసు వాళ్ళ ముందు విచారణకి హాజరు కావడానికి అంటే కనుక, ఆ విధంగా ఏ కారణం చేత మీకు కావాలో సమయము మీరు ఆబ్వియస్లీ ఆ సంబంధించిన విచారణ అధికారి ముందు మీరు వెనుతి ఇచ్చుకోండి, అది వాళ్ళు డిసైడ్ చేస్తారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే కనుక రామ్ గోపాల్ వర్మ గారు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్లో ఆయనకి ఎటువంటి రిలీఫ్ జరగలేదు, ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అంటే ఇట్లా ఈ క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఏ కేసులో అయినా సరే వేసుకోవచ్చా? ఒకవేళ వాళ్ళు పిటిషన్ పెట్టుకుంటే వెంటనే దాన్ని కొట్టేసే అవకాశాలు ఉంటాయా, లేకపోతే దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారా? అంటే క్వాష్ పిటిషన్ అని అంటే కనుక అసలు ఇన్వెస్టిగేషన్ జరగకూడదు, అరెస్ట్ చేయకూడదు, అసలు ఆ కేసే తప్పు అని దాన్ని కొట్టివేయాలి అని చెప్పి హైకోర్టు చెంత వేసేదాన్ని క్వాష్ పిటిషన్ అని అంటారు. సో అయితే ఈ క్వాష్ పిటిషన్ కూడా కేసు నుంచి కేసుకి, అంటే ఒక కేసు నుంచి వేరే కేసుకి వాటి యొక్క తీవ్రతను బట్టి హైకోర్టు వారు డిసైడ్ చేస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్క కేసుని ఇట్లా కేసు పెట్టగానే హైకోర్టుకి వెళ్తే కొట్టేస్తారు అని అంటే కనుక అలా అనుకోవడానికి ఉండదమ్మా. ఎందుకంటే కనుక ఆ కేసు ఏంటి, కేసు యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది, ఆ కేసుని ఏ ప్రాతిపదిక మీద నమోదు చేశారు, ఆ నమోదు చేసిన క్రమంలో ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి ఏంటి, ఆ వ్యక్తికి ఈ కేసుకి సంబంధం ఏంటి, ఇటువంటి ఎన్నో అంశాలని ఇక్కడ చూడవలసిన ఆవశ్యకత అవసరం ఉంటుంది. సో వాటిలన్నింటిని బేరీజు వేసుకున్న తర్వాత మాత్రమే ఆ దాంట్లో ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వాలి, అసలు ఉత్తర్వులు ఇవ్వాలా వద్దా లేదు అంటే కనుక ఆ కేసుని కొట్టివేయాలా అనేది జడ్జి వారి యొక్క పూర్తి విచక్షణాధికారం అమ్మ. సో అందులో భాగంగానే ఇక్కడ ఈ కేసుని విచారించడానికి కూడా అర్హత లేదు అని చెప్పి కూడా జడ్జి వారు చెప్పడం జరిగింది. ఓకే. సో తన పైన పెట్టిన కేసు అయితే ఇలా సోషల్ మీడియా పోస్ట్ల గురించి కానీ తను తీసిన మూవీ గురించి కూడా, సో దానిపైన మెయిన్గా కేసు పెట్టారు. సో ఇలాంటి మూవీస్ తీయడం వల్ల కూడా కేసులు పెట్టే అవకాశం ఉంటుందా? ఉంటుంది. అంటే మూవీస్ తీసినప్పుడు ఆ మూవీలో ఏదైనా అభ్యంతరకరమైన కంటెంట్ ఉంది, దానివల్ల ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది, ప్రజల మధ్య వైషమ్యాలు చెలరేగుతాయి, అశాంతి నెలకొల్పుతారు అని చెప్పి అని అనుకుంటే మాత్రము ఎవరైతే కనుక ఆ విధంగా ఉంటారో వాళ్ళు సెన్సార్ బోర్డుకి కంప్లైంట్ ఇస్తారు, లేదు అంటే కనుక హైకోర్టుకి వెళ్ళి ఇటువంటి సినిమాలు రిలీజ్ కాకూడదు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు కంగనా రనౌత్ గారు తీసిన ఎమర్జెన్సీకి సంబంధించి కానీ, అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమాలకు సంబంధించి, ప్రతి ఒక్క సినిమాకు సంబంధించి కూడా హైకోర్టుకి వెళ్ళటము, హైకోర్టులో వివాదము దాన్ని స్టే తీసుకురావడము,
దాని తర్వాత మళ్ళీ దాంట్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ తీయడము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో ఈ సినిమానే కాదు, ఈ మధ్య ప్రతి ఒక్క సినిమా కూడా మాక్సిమం వివాదాలకి కేంద్ర బిందువులుగా మారుతా ఉన్నాయి. ఎందుకు అంటే కనుక ఇవన్నీ కూడా రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, అంటే ఈ ఇటువంటి సినిమాలన్నీ కూడా. సో దానికి సంబంధించి కోర్టుల వివాదాలు నడుస్తున్నాయి, వివాదాలకు సంబంధించి జడ్జి వాళ్ళు ఇంటర్వ్యూ అవుతున్నారు, తీర్పులు ఇస్తున్నారు, దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళు కంటెంట్ మారుస్తున్నారు, ఆ విధంగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ అది శృతి మించితే మాత్రము ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కనుక క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఆర్జీవీ పైన పెట్టిన కేసు ప్రూవ్ అయితే తన పైన ఫర్దర్ యాక్షన్స్ ఎలా ఉంటాయి? ఏముంటుంది ఇప్పుడు అరెస్ట్ కావాలంటే, అరెస్ట్ చేయాలనుకుంటే కనుక ఆయనకి ఎటువంటి ఉత్తర్వులు లేకపోతే కనుక అరెస్ట్ చేయొచ్చు. రామ్ గోపాల్ వర్మ గారిని ఒక జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు, 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఆయన జైల్లో ఉంటారు. దాని తర్వాత రెగ్యులర్ బెయిల్ మీద బయటకు వస్తారు. దాని తర్వాత సంబంధించిన పోలీసు వాళ్ళు ఆ కేసుకి సంబంధించి విచారణ జరపాలి. విచారణ చేసి దానికి అభియోగ పత్రం అనేది దాఖలు చేయడం జరుగుతుంది. దాఖలు చేసిన తర్వాత ఒక ట్రయల్, ప్రాపర్ ట్రయల్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత కనుక అతను చేసింది తప్పు అని చెప్పి సంబంధించిన న్యాయస్థానం వారు కనుక శిక్ష ఖరారు చేస్తే కనుక దానికి సంబంధించి ఎటువంటి పనిష్మెంట్ ఉందో అంత లోపలికి వెళ్తారు. సో వీళ్ళ కేసులో ఇట్లాంటి సోషల్ మీడియా రిలేటెడ్ కానీ మూవీస్ రిలేటెడ్ కానీ వాళ్ళకి ఎట్లాంటి రిలీఫ్స్ అనేవి ఉండవా? ఐ మీన్ కోర్ట్ సైడ్ నుండి వాళ్ళు ఒకవేళ మాకు లేదు, మేము చేంజ్ చేసుకుంటాము అని చెప్పి ఏదైనా చేస్తే వాళ్ళకి రిలీఫ్? ఇవి ఏంటి అంటే కనుక ఛాలెంజ్ చేసుకోవాలమ్మా. అంటే వాళ్ళు పెట్టిందన్నీ కూడా ఆరోపణలు, ఏ పర్సన్ ఇస్ ఇన్నోసెన్స్ టిల్ ఇస్ గిల్టీ ప్రూవ్డ్ అని చెప్పి ఒక ఫండమెంటల్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతని మీద వచ్చిన నేరారోపణ ఏదైతే ఉందో అది సంబంధించిన కోర్టు నిజ నిజాలు తేల్చి శిక్ష చేసేంత వరకు కూడా అతను నిర్దోషిగానే భావించాలి అని చెప్పి కూడా చట్టం చెప్తుంది. సో